అంజారం పట్టణంలోని మా అధ్యక్ష జిల్లా కార్యాలయంలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశానికి 7 మండలాల నుంచి మండల బాధ్యులు ప్రజాప్రతినిధులు ఇక్కడ మా అధ్యక్ష బాధ్యులు రావడం జరిగింది. మరి మా అధ్యక్ష యొక్క సిద్ధాంతము, మా అధ్యక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకునే దిశగా ప్రజలను చేతనవంతులు చేయాలి అనే ఒక ముఖ్య లక్ష్యంతో మా ఎన్టీఏకి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ లక్ష్య సాధన కొరకు కొన్ని అంశాలను సాధనంగా తీసుకోవడం జరిగింది. అందులో రాజ్యాంగం కనీస అవగాహన, అంటే ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తెలుసుకోవాలా, కనీస అవగాహన కలిగి ఉండాలనేది ఒక అంశంగా తీసుకున్నాము. రెండో అంశం వచ్చేసి సమాచార హక్కు చట్టము 2005. ఈ అంశాన్ని కూడా ఈ చట్టం గురించి ప్రజలకు చైతన్యవంతులు చేసే బాధ్యతగా తీసుకోవడం జరిగింది. మూడో అంశం వచ్చేసి గ్రామ సభలు, వార్డు సభలు 73 మరియు 74 రాజ్యాంగ సవరణను అనుసరించి గ్రామ సభలు మరియు గ్రామ సభలను ఖచ్చితంగా నిర్వహించాలి, పకడ్బందీగా నిర్వహించాలి. మరి ఈ గ్రామ సభలు, వార్డు సభల గురించి ప్రజలను చైతన్యవంతులు చేయాలని పనులు చేయాలనే సదుద్దేశంతో మా ఎక్కవేదిక ఈ అంశాలను తీసుకొని ప్రజలను నిరంతరము శిక్షణ తరగతులు నిర్వహించడం కావచ్చు, అవగాహన కార్యక్రమం నిర్వహించడం కావచ్చు చేస్తూ చైతన్యపరుస్తూ ముందుకెళ్తున్న సంస్థ మా ప్రజాస్వామ్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాబో 2 సంవత్సరాలకు నూతనంగా మండల బాధ్యులు మండల కమిటీలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాబో 2 సంవత్సరాలలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసే దిశగా మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా మండలాలలో ఉన్న మా సభ్యులు కావచ్చు, జిల్లాలో ఉన్న బాధ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సమాజ హితం కోరి ఇప్పుడు సమాజం కన్నా భవిష్యత్తు తరాలకు సమాజాన్ని, మంచి సమాజాన్ని అందించాలి అనే సదుద్దేశంతోనే మేమందరం కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్న కార్యకర్తలను సభ్యులము. ఈ మేము ఎటువంటి పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేస్తున్న సభ్యులం మేమందరము కూడా. మేము ఏ పార్టీకి అనుబంధం కాదు, మరియు శత్రుత్వం కాకుండా మేము కేవలము సమాజ హితం కోరి పనిచేస్తున్న స్వచ్ఛంద ఉద్యమ సభ్యులం. సంకల్పం కలిగిన ప్రతి, అభ్యుదయ భావాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా మా ఐక్యవేదిక సభ్యులు. మీరు కూడా నంద్యాల పట్టణం మీరు వారి సభ్యత్వం తీసుకుని మా ఉద్యమంలో పంచుకోవాలని, మా అడుగులు అడుగు కూడా ఉద్యమ బలోపేతానికి మాకు సహకరించాలని నంద్యాల పట్టణం మరియు జిల్లా ప్రజలందరినీ కూడా మేము పిలుపు.